గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేసినటువంటి వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అదే విధంగా దాతలు కూడా ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగానే రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్లో 6 లక్షల రూపాయలతో మెడికల్ కు సంబంధించిన పరికరాలను జాస్తి జవహర్ లాల్ ఇంద్రాదేవి దంపతులు వివాహ దినోత్సవం సందర్భంగా విరాళంగా ఇచ్చారని, ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్ను అభివృద్ధి పరచడంలో అన్ని విధాల ఎక్విప్మెంట్ పరంగా సిబ్బంది పరంగా 100% ఉండేటట్లు చూసి నియోజకవర్గ ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. గత కొంత కాలంగా ఈ కోవిడ్ ప్రభావం తోటి ఫస్ట్ వేవ్ ని చాలా సింపుల్ గా కనీస జాగ్రత్తతో దాన్ని అధిగమించి బయటపడినప్పుడు కూడా సెకండ్ వేవ్ అనేటువంటి చాలా ప్రమాదకరంగా మారి ఎంతో మంది ఆ బాధన పడి అసలు బాధిత పరిస్థితులు ఉన్నాయి. అందులో మన పట్ల నుంచి కూడాను చాలా మంది గౌరవం జరిగింది. అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ బాగా కోవిడ్ బాధ పడినటువంటి వ్యాధిగ్రస్తులను ఆదుకుని ఉండడానికి అవసరమైన సాధ్య రకాలైన సహాయం చర్యలు బాధ పడకుండా ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి అవసరమైనటువంటి రకాలైన సహాయ చర్యలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్క అంశంలో కూడా ఎక్కడా కూడా చిన్న ఏమరపాటు లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకున్న సందర్భంలో మరి ప్రజాప్రతినిధులుగా అందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా దీంట్లో భాగస్వాములై ఆ వ్యాధి బాధ పడినటువంటి వ్యాధిగ్రస్తులను కాపాడే విషయంలో రక్షించే విషయంలో ఎవరి వంతు సహాయ సహకారాలు వారు అందించడమే కాకుండా మృత్యు బాధ పడినటువంటి ఆ బాధితులను దహన సంస్కారాలకి కుటుంబ సభ్యులు సైతం ధైర్యం చేసి ముందుకు రాకపోతే మరి రాజ్పాల్ మంది పిల్లవాళ్ళు మరి ఎక్కడా లేని విధంగా మరి జిల్లాలోనే మొట్టమొదటి అమ్మాచారీస్ వాళ్ళు దానికి సంబంధించి ఆజ్యం పలికితే మరి పొలిటికల్ సినారీలో మొట్టమొదటిగా మన ప్రాంతం నుంచే ఈ టీం ముందుకు వచ్చి 30 మంది పైచిల్కు 50 50